సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాల వారికి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల వృత్తులు చేస్తున్న వారికి లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాల రూపకల్పనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వరరెడ్డితో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. విధి విధానాలు ఖరారై లబ్దిదారుల ఎంపిక వేగంగా జరిగితే వచ్చే నెల 2న తేదీ నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లోనే ఆయా వర్గాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దశాబ్ది ఉత్సవాల ద్వారా ఈ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటి చెప్తామని తెలిపారు. 21 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కో రంగానికి సంబంధించిన విజయాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.